close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. YS Rajshekar Reddy గారు అనగానే పేద పేద ప్రజల పేరుతో సాయం చేస్తారు. ఆయన ఒక దేవుళ్ళ కొలుస్తారు. సో ఈ సందర్భంగా మీరు ఆయన గురించి ఏం చెప్తారు? నమస్తే అమ్మా, నా పేరు పులిచెర్ల అంజిరెడ్డి. మాది వినుకొండ కాన్స్టిట్యున్సీ, పల్నాడు డిస్టిక్ట్. సో నేను సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఖాళీగా ఉన్న రోజుల్లో ఏం చే అంటే మా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా పై చదువులు చదివించుకోలేని పరిస్థితిలో ఉన్న రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు రీఎంబర్స్మెంట్ అనే పథకం పెట్టారు. దాని ద్వారా నేను మాకు మేము నలుగురు పిల్లలు ఉండి మేము చదువుకోవడానికి హైయర్ స్టడీస్ చదువుకోవడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ టైంలో నేను రీఎంబర్స్మెంట్కి అప్లై చేసి నేను ఎలిజిబుల్ అయ్యేసి రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన పథకం ద్వారా నేను లయోలా ఆయన చదివిన లయోలా కాలేజీలోనే నేను ఎంబీఏ కంప్లీట్ చేసుకొని ఈరోజు హైదరాబాద్లో టాప్ ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా 10 ఇయర్స్ నుంచి పనిచేస్తూ నేను మా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉన్నామండి. సో లైవ్ ఎగ్జాంపుల్, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి టాప్ ఎంఎన్సీ కంపెనీలో చేస్తున్నాను. దానికి కారణం రాజశేఖర్ గారు పెట్టిన రీఎంబర్స్మెంట్ వల్లే. ఎంతోమంది పేదలకు ఆయన ఎంతోమంది అంటే ఆయన అసలు వెలుగులు నింపారు పేదవారి జీవితాల్లో. ఆయన అలాంటిది, ఆయన చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాలకు కూడా ఆయన జయంతి ఎప్పుడొచ్చినా కానీ అది ఒక పండగలాగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తున్నారు. అసలు అలా సెలబ్రేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? సో సపోజ్ మాది ఎక్కడో మారుమూర పల్లెటూరు అండి. ఆ గ్రామంలో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ కానీ రిలీజియన్ కానీ మధ్యతరగతి ఫ్యామిలీస్ కానీ అందరినీ కూడా ప్రతి ఒక్క ఇంటికి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే ఏదో ఒక పథకం ఆరోగ్యశ్రీ అని కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ వెళ్ళేసి ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పుడు ఇక్కడ మేము ఐటీ వింగ్ కింద పనిచేస్తూ ఉన్నామండి. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తుంది. అందులో ఉన్న ప్రతి ఒక్క ఐటీ వింగ్ కార్యకర్త కూడా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రీఎంబర్స్మెంట్ వల్లే ఈరోజు అందరూ టాప్ ఎంఎన్సీ కంపెనీలో చేస్తూ ఈరోజు ఇంత గర్వంగా హ్యాపీగా ఆయన స్మరించుకుంటూ ఆయన బర్త్డే సందర్భంగా మేము చిన్న కానుక చిరు కానుకగా గుర్తు చేసుకుంటున్నామండి. ఎంతమంది బ్లడ్ డొనేట్ చేశారు బ్రదర్ ఇక్కడ? సార్ ఇప్పటిదాకా మేము ఆర్గనైజ్ చేస్తున్నామండి. ఇప్పటిదాకా 130+ అయ్యారండి. మేము ఎక్స్పెక్ట్ చేసేది 170. మా టార్గెట్, మేము ఇప్పుడు ఒకటే స్టిక్ అని అయి ఉన్నామండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటే దిశ నిర్దేశం చేశారు, వై నాట్ 175 అని చెప్పేసి. సో మా ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి అభిమాని కానీ కార్యకర్త కానీ అదే దిశగా అడుగులు వేస్తూ ప్రతి ఒక్క అభిమాని కూడా వర్క్ చేస్తూ ఆ దిశ ఆ విధంగా ముందుకు పయనం చేస్తున్నాము. అందులోనూ మా టార్గెట్ అంతా కూడా మా నాయకుడు 1 ఇయర్ బ్యాకే చంద్రబాబు నాయకుడు లాంటి వ్యక్తినే జూజూబి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తే నథింగ్ అని చెప్పేసి మా నాయకుడే మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాడు. అప్పటి నుంచి కూడా మా వైఎస్ఆర్సిపి యొక్క ప్రతి ఒక్క కార్యకర్త డబుల్ ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ Y0 175 అని చెప్పేసి మేమందరం డిసైడ్ అయ్యి అదే పనిలో బిజీగా ప్రతి ఒక్కరు వాళ్ళ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు. 2024 సంవత్సరంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాము. Y0 175 అనేది ప్రూవ్ చేసుకొని గట్టిగా కొడతాము, బాగా గట్టిగా కొడతామండి.